కడప న్యూస్ కి స్వాగతం. నా పేరు మౌనిక. కడప జిల్లా పోర్మామిల్ల మండలంలోని గిరినగర్లో పుట్టుకతో బుద్ధిమాంద్యం అంగవైకల్యంతో బాధపడుతున్న ఇద్దరు అనుధములకి ఆర్ఎంపి వైద్యులు పోలయ్య ఆధ్వర్యంలో మదర్ తెరిసా ఫౌండేషన్ చైర్మన్ చిత్త రవిప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గిరినగర్కు చెందిన వెంకటేష్కి ఇద్దరు కుమారులు. వీరికి 7 సంవత్సరాల వయసు నుండి బుద్ధిమాంద్యంతో పాటు అంగవైకల్యం వచ్చి ఇంటికే పరిమితమయ్యారు. వీరికి 25 సంవత్సరాల వయసు వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తండ్రి కూలికి పోతే కానీ పూట గడిచే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో తండ్రికి టీబీ జబ్బు సోకడంతో పనులు చేసుకోలేక తిండికి సంపాదించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలయ్య మానవతా దృక్పథంతో బియ్యం, కందిపప్పు, నూనె ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయరాములు, ప్రకాశం, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. గిరినగర్లో దాదాపు 10 నెలల క్రితం ఇక్కడ ఒక ఇద్దరు పిల్లలు బుద్ధిమాంద్యంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి తెలిసింది. వాళ్ళ నాన్నకు కూడా క్యాన్సర్ కాబట్టి వాళ్ళ కుటుంబము పూటగొడవడం చాలా కొంచెం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి మేము గమనించి మదర్ థెరేసా ఫౌండేషన్ తరఫున గత 10 నెలలుగా మాకు చేతనైన సహాయం సరుకులు పంపిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలోనే మా మేము చేస్తున్నటువంటి ఇది విషయం తెలిసినటువంటి మన పూర్వామిల్ల అందరికీ సుపరిచితులైనటువంటి వైద్యులు పోలయ్య గారు తన దాతృత్వాన్ని చూపిస్తూ వాళ్ళకు దాదాపు ఒక నెలన్నర రోజులకు సరిపోయేటువంటి సరుకులను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దాత సహృదయానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇటువంటి వారికి ఒకరు ఇద్దరు కాదు, ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది సహాయం చేయడం వల్ల వాళ్ళ కుటుంబం మంచిగా ఉండేదానికి, తినేదానికి బాగా ఉంటుంది. మరి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం మన పోలయ్య గారు చేపట్టారు. అలాగే ఇంకా ఎవరైనా దాతలు వీరికి సహాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆరోగ్యం కూడా ఆయన ఆరోగ్యం బాగుండి ఉంటే వాళ్ళ పిల్లల్ని బాగానే చూసుకుని ఉండేవాడు. ఆయన ఆరోగ్యం బాగలేక ఏదో చిరు వ్యాపారం చేయాలని ఈ మధ్య మా దగ్గరికి రావడము, ఏదో తోపుడు బండి కూడా సహాయం చేయడం జరిగింది. మరి వీళ్ళు కూడా ఈ దాతల సహృదయాన్ని అర్థం చేసుకొని వారి కోసం ప్రార్థన చేసి వాళ్ళ ప్రతిరోజు ప్రార్థనలో దాతలను స్మరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫౌండేషన్ నుంచి చైర్మన్ చిత్త విజయ రవిప్రకాష్ రెడ్డికి ఆయన్ను గౌరవంగా తీసుకుని వస్తే ఈడ అనాథాలు ఇద్దరు వికలాంగ నుంచి వాళ్ళకు దినుసులు ఇవ్వడం కోరుకుని ఇవ్వడం ఉండింది, ఆయన్ను ఇవ్వడం ఉండింది. ఇట్లా ఇంకా ఎవరైనా వచ్చి మన మదర్ సైన్ ఫౌండేషన్ గురించి ఆ తరపు నుంచి ఇవ్వాలని కోరుతున్నాను.